అంబికా సరస్ నుంచి కోనార్క్ టెంపుల్ కు వెళ్తున్నాము. ఇది చిల్కా సరస్ నుంచి కోనార్క్ కు 75 కిలోమీటర్స్ అండి. రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. 1.5 అవర్ పడుతుంది అని చెప్తున్నాడు ఈ అబ్బాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది కుసుభద్రా నది, మహానది యొక్క పాయ అన్నమాట. ఇది చంద్రభాగ అనేటటువంటి స్థలంలో కలుస్తుంది సముద్రంలో. అక్కడ చంద్రభాగ దగ్గర ఎంత ఫేమస్ అంటే ఆ ప్లేసు, సూర్యోదయం అప్పుడు ఫుల్ మూన్ అంటాం కదా, పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుడు అప్పుడు అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదే చంద్రభాగ బీచ్. ఇక్కడ పర్యాటకులందరూ కూడా పౌర్ణమి రోజు నైట్ ఇక్కడే అధిక సంఖ్యలో ఆ టెంట్లలో ఉంటారంట. అక్కడ టెంట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ వైట్ టెంట్లు, అలాగ నైట్ అంతా కూడా అక్కడ ఉండి ప్రొద్దుటే సూర్యోదయాన్ని నైటు పూర్ణచంద్రుని యొక్క దాన్ని ఆస్వాదిస్తారన్నమాట. కోనార్క్ వచ్చేసాం, రండి గుడిలోకి వెళ్దాం. చూసారా సూర్యనారాయణ మూర్తి ఎలా దర్శనమిస్తున్నారో, ఆయన గుడిలోనే కూర్చొని ఉన్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో, అసలు చాలా బాగుంది. మేము ఇప్పుడు ఈ టైం వచ్చేసి 5 అయిందండి ఇక్కడికి వచ్చేలోపు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కోనార్క్లో సూర్యుడు ఉదయించేది చూడాలి, కన్యాకుమారిలో సూర్యుడు అస్తమించేది చూడాలి అని చెప్పి చెప్తారు కదా. చూడండి ఎంత బాగుందో, ఆయన అసలు ఇట్లా ఆహ్వానిస్తున్నారేమో సంతోషంతో దారారా అని చెప్పేసి అనిపిస్తుంది నా మనసుకు. నాకు అసలు ఎప్పటి నుంచో కోనార్క్ సూర్యనారాయణమూర్తి టెంపుల్ చూడాలని ఆశ అండి, కోరిక. నేను కొంచెం బుక్స్ చదువుకుంటాను కదా, వాటిల్లో ఈ సాంబుడు ఉన్నాడు కదా, కృష్ణ పరమాత్మ కొడుకు, జాంబవతికి కృష్ణుడికి పుట్టినటువంటి ఆయన, ఆయన కథ. అదంతా కూడా ఆయన స్థాపించిన విగ్రహం, సూర్యనారాయణమూర్తి విగ్రహం ఈ గుడిలో ఉంది అని చెప్పేసి అట్లా కొంచెం చరిత్ర చదువుకొని ఉన్నాను కనుక నాకు ఎప్పటి నుంచో ఆసక్తి అనమాట. ఎప్పటి నుంచో రావాలి రావాలి అనుకుంటుంటే భగవంతుడు ఇన్ని రోజులకు దయచేశాడనమాట. ఇన్ని రోజులకు ఆయన దర్శించుకునే అవకాశాన్ని కల్పించాడు. ఆయన స్వయంగా ఆహ్వానిస్తున్నట్టే అనిపిస్తుంది. అక్కడ కూర్చున్నారేమో నాకు అనిపిస్తున్నారు, దర్శనమిస్తున్నారు నాకు అలాగా అని చెప్పని మనసులో నాకు అలాగే ఉంది కాబట్టి అలా అనిపిస్తుందేమో. యద్భావం తద్భవతి అంటారు కదా పెద్దలు, బహుశా అది కావచ్చు, అందుకొనక అలాగ అనిపిస్తుందేమో. పదండి ముందుకు. ఇదిగోండి ఇక్కడ టికెట్ ఉంటుంది, మనం టికెట్ తీసుకోవాలి, 2 టికెట్లు టెంపుల్. ఈ కోనార్క్ 13వ శతాబ్దానికి సంబంధించిందండి. దీని ఎత్తు వచ్చేసి 230 అడుగులు. యునెస్కో వచ్చేసి ప్రపంచ వారసత్వ సంపద కింద ఈ గుడిని చేర్చటం జరిగిందన్నమాట. అసలు ఈ గుడికి కోనార్క్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, కోనము అంటే ఒక మూల కదా, అర్క్ అంటే సూర్యనారాయణమూర్తి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒరిస్సాకు ఈ టెంపుల్ ఈశాన్య భాగంలో ఉంటుందన్నమాట ఒక మూలకు, అందుకనుక కోనార్క్ కోనార్క్ అని చెప్పేసి పేరు పెట్టు వచ్చిందనమాట ఈ గుడికి. మనకు మొత్తం సూర్యనారాయణమూర్తి గుడులు మన దేశంలో మొత్తం 9 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి జమ్మూ కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్. మనకు ఆంధ్రప్రదేశ్లో అరసవెల్లి మనకు ఎంతో ఫేమస్ కదండి సూర్యనారాయణమూర్తి గుడి. అక్కడ పూజలు అవి కూడా, సూర్య నమస్కారాలు అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు కదా. సాక్షాత్తు ఇంద్రుడే అక్కడ పుష్కరిని తవ్వాడు అని చెప్పి చెప్తారు కదా. అలాగా మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, మనకు ఎంతో అదృష్టం. అలాగా ఈ మొత్తం 9 గుడులు ఉన్నాయన్నమాట. ఒరిస్సాలో మొత్తం 4 గుడులు ఉన్నాయన్నమాట, 4 క్షేత్రాలు.
పూరి జగన్నాథ స్వామి క్షేత్రం వచ్చేసి శంఖుక్షేత్రం అన్నమాట. లింగరాజ స్వామి క్షేత్రం వచ్చేసి చక్రక్షేత్రము. జాజ్పూర్ అని ఒక ఊరు ఉందండి, ఆ ఊరిలో ఉన్నటువంటి క్షేత్రము గదాక్షేత్రము. నెక్స్ట్ కోనార్క్ క్షేత్రాన్ని ఏమో పద్మక్షేత్రము అంటారన్నమాట. ఇది ఈ గుడులు. ఈ గుడి రథమాకారంలో ఉందండి, చూడండి. అసలు సూర్యనారాయణమూర్తి పెద్ద రథాన్ని తోలుకుంటూ వస్తున్నారేమో అనిపించేటట్టుగా ఉంది. మొత్తం 7 గుర్రాలు, మొత్తం 12 చక్రాలు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా సమయాన్ని చెప్పగలుగుతారండి అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ ఎండ పడేటటువంటి ప్రదేశాన్ని చూసి కరెక్ట్గా టైం ఇంత అయింది అలా చెప్పగలుగుతారన్నమాట. ఇది మళ్ళీ 12 కూడా సంవత్సరంలో, ఈ 12 చక్రాలు కూడా సంవత్సరానికి 12 నెలలు కదా, 12 నెలలకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క చక్రము. సూర్యుడు ఆ నెలలో ఎక్కడ పడతాడు అనేది సూచిస్తుందన్నమాట. నెక్స్ట్ 12 రాశులు కూడా కదా, దానికి చిహ్నంగా అన్నమాట ఇది. ఇది మొత్తం ఒరిస్సా మొత్తం కూడా ఈ ఎర్రరాయి ఉంటుంది కదండి, ఇసుకరాయి అని చెప్పి చెప్తారు కదా, దాంతోనూ నిర్మించారు. ఇంకొకటి బ్లాక్ గ్రానైట్ అన్నమాట ఇది, ఇది నిర్మించారు. ఇది మైత్రేయ వనము అని చెప్పి దీనికి పేరండి, పద్మపురాణంలో చెప్తారు. దీన్ని నల్ల పగోడా అని అంటారు ఒరిస్సా వాళ్ళందరూ కూడా. దాంతో నిర్మించారు ఇది. ఇది కళింగ ఆర్కిటెక్చరు. ఈ గుడికి సంబంధించినవి రెండు కథలండి, ద్వాపర యుగం నాటి కథ ఒకటి, రెండోదేమో ఇప్పుడు కలియుగంలో కథ అన్నమాట. ద్వాపర యుగం కథ అంటే శ్రీకృష్ణుడికి జాంబవతికి పుట్టినటువంటి సాంబుడు అన్నమాట. సాంబుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడు సాంబుడుగా అని చెప్పి చెప్తారు కదా, అది ఒక కథ ఉంది. ఏమిటి అంటే జాంబవతికి ఎన్ని రోజులకు కూడా పిల్లలు కలగరన్నమాట. కలగకపోతే ఇద్దరు కలిసి కృష్ణ పరమాత్మతో సహా కూర్చొని శివయ్యను ఆరాధిస్తుంది అన్నమాట. ఆరాధిస్తే ఆమెకి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఇంక ఏం కావాలి అంటే నాకు పుత్ర సంతానం లేదు, నాకు ఒక పుత్రుని ప్రసాదించమని అడుగుతుంది అన్నమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా శివయ్యను అడుగుతాడు. అడిగితే శివయ్య చెప్తారన్నమాట, ఏమని, నువ్వు నన్నే అడుగుతున్నావు, మరి శివుడు అంటే వినాశనం కదా, ఇంకా నేను నీ కడుపున జన్మిస్తాను అంటే నీ వంశం అంతమైపోతుంది, మరి నీకు అంగీకారమేనా అని అడుగుతాడు. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట, నేను వచ్చినటువంటి కారణము ఈ జన్మకు, ఈ జన్మ ఆయన కృష్ణ పరమాత్మ అవతారం ధరించినటువంటి స్వీకరించినటువంటి సమయము ముగింపు పూర్తి కావచ్చింది కనుక నువ్వు నాకు జన్మించు, ఏమి పర్వాలేదు, అది ఒక కారణం అవుతుంది అని చెప్పి చెప్తాడనమాట. ఆయన చెప్పిన విధంగానే జాంబవతి కడుపున కొడుకు జన్మిస్తాడు, ఆయన పేరే సాంబుడు. ఆమెకి లేకలేక కలగటం వలన చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది సాంబుడిని. దాని మూలాన ఆయన ఏమాత్రమే కానీ క్రమశిక్షణాది కూడా ఆయనకేమీ అలవాటుకి కాకుండా ఆయన అలా తిరుగుతూ ఉంటాడనమాట, చిల్లరగా అలా తిరుగుతూ ఉంటాడు కనుక ఆయన ఏవైనా సరే అన్నీ కూడా వ్యతిరేకమైన పనులే చేస్తూ ఉంటాడు. శాస్త్రంలో ఏవైతే చెప్తారో వాటికి వ్యతిరేకమైన పనులే అన్నమాట ఆయన. సాక్షాత్తు పరంధాముడు కృష్ణ పరమాత్మ కడుపున పుట్టినా కూడా
అలా చేస్తూ ఉంటాడు ఆయన. ఆయన ఒకరోజు ఏం చేస్తాడంటే అలా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. ఈయనకు కృష్ణ పరమాత్మకి 8 మంది భార్యలు కదా, 8 మంది ఒకసారి స్నానం చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. ఈ సాంబుడు ఏం చేస్తాడంటే చూసి వాళ్ళను మోహిస్తాడు. ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ గమనిస్తాడనమాట. గమనించి వచ్చి, ధూర్తుడా, నీ తల్లులు స్నానం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మోహితుడు అయ్యావు కనుక నువ్వు కుష్ఠిరోగ పీడితుడు అవుదువుగాక అని చెప్పేసి శాపాన్ని ఇస్తాడు. శాపాన్ని స్వీకరించినటువంటి సాంబుడు చింతిస్తూ ఉంటాడు. అప్పుడు నారద మహర్షి వస్తారన్నమాట. వచ్చినప్పుడు శాప విమోచనం కూడా అడుగుతాడు ఆయన నారద మహర్షిని. అడిగినప్పుడు ఆయన శాప విమోచనం చెప్తారన్నమాట. ఏమిటి అంటే, ఇక్కడ ఈ ఒరిస్సా దగ్గరికి, దీన్ని మైత్రేయ వనము అని చెప్పేసి అంటారన్నమాట, ఇక్కడికి వెళ్ళి చంద్రభాగ నది ఉంటుంది. చంద్రభాగ నది సముద్రంలో కలిసేటటువంటి స్థలం అన్నమాట అది. అక్కడికి వెళ్ళి నువ్వు సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చెయ్యి, ఈ కుష్ఠరోగం అంతా పోతుంది అని చెప్పి నివారణ ఉపాయం చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి సూర్యనారాయణ మూర్తి గురించి 12 సంవత్సరాలు ఆ నదిలో స్నానం చేసి తపస్సు చేస్తాడనమాట. అలా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఈ సూర్యనారాయణమూర్తి విగ్రహం నీళ్ళల్లో వస్తుంది. ఈయన దాన్ని తీసుకొని ఇప్పుడు ఏదైతే ప్రదేశం ఉందో కోనార్క సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారనమాట. ప్రతిష్ట చేసిన తర్వాత ఆయనకి 12 సంవత్సరాలు అయిపోయింది కనుక శాప విమోచనం అవుతుంది. ఆయన కృష్ణ పరమాత్మ కూడా వచ్చి సూర్యనారాయణ మూర్తిని అందరినీ అర్చించి వాళ్ళు ద్వారకకు వెళ్ళిపోయారనమాట. ఇంకా అందువలన ఈయన ఎప్పుడైతే ఈ శరీరానికి సంబంధించి స్కిన్ అంటే చర్మము, చర్మవ్యాధులు కదండి, ఈ చర్మవ్యాధి కదా కుష్ఠరోగం అంటే, దానికి విముక్తి దొరికింది కనుక మామూలు మనట్లాంటి సామాన్యమైనటువంటి ప్రజలు కూడా ఈ గుడిని దర్శించినట్లయితే వాళ్లకు ఉన్నటువంటి చర్మ రోగాలన్నీ కూడా నయం అవుతాయి అని చెప్పేసి ఒక ప్రాశస్తం అండి, ఒక విశేషము. అందుకు ఏవైనా చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కసారి గుడిని దర్శించుకొని ప్రదక్షిణలు చేసి వెళ్తే వాళ్లకు ఉన్నటువంటి చర్మ వ్యాధులు నయం అవుతాయి అనేటువంటి ఒక నమ్మకం. అది పురాణ కథ. రెండోది వచ్చేసి ఒక రాజు అన్నమాట. అతను లాంగూల వంశం, గంగా వంశానికి చెందినటువంటి ఆయన. ఆయన పేరు లాంగూల నరసింహమూర్తి. ఈ లాంగూల నరసింహరాజు అనే ఆయన ఈ గుడిని 1200 మంది శిల్పులతో 12 సంవత్సరాలు ఈ గుడిని నిర్మించారు అని చెప్పి ఒక కథ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ కలియుగంలో ఉన్నటువంటి కథ. 1200 మంది శిల్పులలో మెయిన్ స్థపతి అంటాం కదా, మెయిన్ శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గుడి నిర్మించడానికి రాజు పురమాయించే సమయానికి ఆయన భార్య గర్భవతి అన్నమాట. ఆమెను వదిలేసేసి ఈ గుడిని నిర్మించడానికి వస్తాడు మహారాజు. 12 సంవత్సరాల సమయం వాళ్ళకి ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు అక్కడేమో బాబు పుడతాడు, వాడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు. ఈయనేమో గుడి నిర్మిస్తూ ఉన్నాడనమాట. నిర్మిస్తూ ఉన్నప్పుడు అంత గుడి కంప్లీట్ అవుతుంది, కానీ కలశాన్ని స్థాపిద్దాము పైన అనుకున్నప్పుడు ఆ కలశం మాటి మాటికి కింద పడిపోతూ ఉంటుందన్నమాట. అలా ఉండగా అక్కడున్నటువంటి బాలుడు స్కూల్కు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తోటి బాలురందరూ కూడా నీకు తండ్రి లేడు అని చెప్పేసి ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసినప్పుడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నాకు తండ్రి లేకుండానే నేను జన్మించానని ఎగతాళి చేస్తున్నారు అందరూ, నిజమేనా అని అడుగుతాడు. అడిగితే, లేదు నాయన, మీ తండ్రి చాలా పెద్ద శిల్పి, పలానా దగ్గరికి మహారాజు వెళ్ళి గుడి నిర్మించమన్నాడు కనుక అక్కడికి వెళ్ళాడు మీ తండ్రి గారు అని చెప్పి చెప్తుందామ. అప్పుడు ఈ పిల్లవాడు వెతుక్కుంటూ ఈ గుడి దగ్గరికి వస్తాడు. అదే సమయంలో వీళ్ళు కలశం స్థాపిద్దాం అనుకున్నప్పుడు మాటిమాటికి పడిపోతూ ఉన్నప్పుడు ఈ పిల్లవాడు ఆ కలశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఆ కలశాన్ని తెల్లవారిన తర్వాత శిల్పులందరూ చూస్తారనమాట. మనందరం చేయలేనటువంటి పని ఈ కుర్రవాడు చేశాడు అని చెప్పేసి ఆశ్చర్యపడతారు. రాజుకు తెలిస్తే ఎక్కడ మనమందరం అసమర్థులమవుతాము అని రాజు భావిస్తాడు కనుక ఈ పిల్లవాడు కావాలా మేము కావాలా అని చెప్పేసి మెయిన్ తపతి ఉన్నాడు కదండి ఆయన, ఆ తపతిని వాళ్ళు అడుగుతారనమాట. ఆయన నిస్సహాయంగా ఉన్నప్పుడు ఈ కుర్రవాడు ఏం చేస్తాడంటే చంద్రభాగ నది దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పని ఒక కథనం అనమాట అది.
గుడిలో ప్రస్తుతం అయితే దేవుడు విగ్రహము అదంతా కూడా ఏమి లేదండి. అప్పుడు పూర్వం ఉండేదట, దాని మీద అయస్కాంతం లాంటిది ఒకటి పెట్టి ఉన్నారంట గుడి గోపురం మీద. అది 52 టన్నులు ఉండేది. అయస్కాంతం కింద సూర్యనారాయణమూర్తి ప్రతిమ ఉండేదట. అది అలా గాలిలో వేలాడుతూ ఉండేదట. ఆయనకు పెట్టినటువంటి వజ్ర కిరీటం మీద ఫస్ట్ సూర్యనారాయణమూర్తి ఉదయించినటువంటి లేలేత కిరణాలు పడేవట. పడి ఆ గుడి అంతా కూడా చాలా సుందరంగా కనిపించేదంట. శిల్ప సౌందర్యం అంతా కూడా చాలా బాగుందండి. మొత్తం అన్ని రకాలైనటువంటి ఏమంటారంటే ఎడ్యుకేషన్ అంతా కూడా దాని మీద ఉంది. రామాయణము, భాగవతము, పిల్లలకు సంబంధించినటువంటి లతలు, జంతువులు, ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. పై భాగంలో అంతా కూడా అన్నీ కూడా రకరకాలుగా చెక్కి ఉన్నారన్నమాట శిల్పాలన్నీ కూడా. ఆ అయస్కాంతం ఏమయ్యేదంటే పెద్ద అయస్కాంతం కదా, సముద్రంలో అందరూ నావికులందరూ వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని ఇటువైపుకు ఒడ్డుకు ఆకర్షించుకునేదన్నమాట. అది లాక్కునేదట. అలాగా అందరూ కూడా మన దేశానికి వ్యాపారం చేయడానికి వచ్చారు కదండి, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, అలా అందరూ కూడా ఆ నావికులు దోచేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు కదా, అవేమో పోనీయకుండా ఇటువైపుకు లాక్కుంటుందన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ధ్వంసం చేశారట. ఆ లోపల ఉన్నటువంటి మూర్తి ఏమైంది అనేది ఎవరికి తెలియదండి. మూర్తి మాయమైపోయింది, సూర్యనారాయణమూర్తి మూర్తి. అది గుడిలో విగ్రహం లేదు. లేకపోయినా కూడా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కొడుకు స్థాపించినటువంటి సూర్యనారాయణమూర్తి లింగం కదా విశ్వకర్మ, దాన్ని చెక్కినటువంటి శిల్పము వచ్చి ఈయనకు దొరికింది అని కదా చెప్తారు. అందుకనక ఆ గుడిలో విగ్రహం లేకపోయినా కూడా ఆ గుడికి అంత విశేషం అన్నమాట. మ్యూజియంలో అన్నీ పెట్టుంచారు. మనం కొన్ని కొన్ని అందరి పగలగొట్టి ధ్వంసం చేసినవి అవన్నీ కూడా మనం చూడొచ్చు, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ గుడి గోపురం మీదంతా కూడా స్వామి సూర్యనారాయణమూర్తి 3 రూపాలు, ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వర స్వరూపం, సాయంకాలం సదావిష్ణు రూపం. అలాగా 3 భావాలు, ప్రొద్దుటేమో ఆయన ప్లెజెంట్గా ఉంటారు, మధ్యాహ్నం ఏమో కొంచెం తీవ్రంగా అంటే కోపంగా ఉన్నట్టు, సాయంత్రం ఏమో అలసిపోయినట్టుగా ఉండేటటువంటి ముఖంలో భావాలన్నీ కూడా శిల్పులు ఎంత చాతుర్యంగా ఎంత చక్కగా తీసుకొచ్చారంటే మనం ఆ విగ్రహం చూడగానే మనకు తెలిసిపోతుంది అనమాట. చూడండి ఎలా తెలుస్తుందో మొత్తం అంతా. ఇదిగో అవే అవి అవన్నీ అవే కదేమో. సూర్యనారాయణమూర్తి వైఫ్ భార్య ఉంటుంది కదా, సంధ్యాదేవి, ఛాయాదేవి. ఈ గుడిలో విశేషంగా మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి పండుగ చాలా వైభవంగా చేస్తారు. కొన్ని లక్షల మంది జనాలందరూ కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొంటారట. అది ఈ గుడికి సంబంధించినటువంటి విశేషం. ఈ గుడిలో సాయంత్రం 6:30 లేజర్ షో ఉంటుంది. అదే ఈ తూర్పు గంగా వంశం చెందినటువంటి ఆయన ఉన్నారు కదా నరసింహుడు, ఆయనకు సంబంధించినటువంటి కథ అంతా కూడా మనకు ఆ గుడి మీదనే లేజర్ షో వేసేసి చూపిస్తారన్నమాట. చాలా బాగుంటుంది. అందరూ కూడా ఒకసారి దర్శించవలసినటువంటి స్థలము కోనార్క్ సూర్యనారాయణమూర్తి గుడి. నెక్స్ట్ బ్లాగ్లో హస్తకళలు ఉన్నాయి కదా, హ్యాండ్ పెయింట్, హ్యాండిక్రాఫ్ట్స్ ఉండేది, అది చూపిస్తాను. సారనాథ్ స్తూపము, మన ఎంబ్లెమ్ ఉంది కదా మనది, 4 సింహాలు ఉండేది, అది రాజ్పూర్ అని అది ఒక ఊరు అన్నమాట. అక్కడిది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను.